హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిల్మ్ క్లిక్స్ నేను మీ అనిత అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు ఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తుండగా దిల్ రాజు బోని కపూర్ కలిసి ఈ సినిమాను తెలుగులో నిర్మిస్తున్నారు ఇక ఈ సినిమాకు సంబంధించిన ఎక్స్క్లూజివ్ న్యూస్ ఒకటి వచ్చింది ఈ సినిమాకు టైటిల్ గా లాయర్ సాబ్ అని ఫిక్స్ చేశారట రెండు మూడు టైటిల్స్ అనుకో లాయర్ సాబ్ అన్నది బాగుంటుందని అదే ఫైనల్ చేశారని తెలుస్తుంది ఇక ఈ రీమేక్ సినిమాకు త్రివిక్రమ్ కూడా తన సపోర్ట్ ఇస్తున్నట్లు తెలుస్తుంది లాయర్ సాబ్ కు త్రివిక్రమ్ డైలాగ్ రాస్తున్నాడని తెలుస్తుంది పవన్ రీఎంట్రీ త్రివిక్రమ్ తోనే సినిమాలు అనుకున్నారు కానీ త్రివిక్రమ్ వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో కేవలం స్క్రిప్ట్ వర్క్ మాత్రమే చేసే వీలు కుదిరిందట వేణు శ్రీరామ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు ఎంసీఎస్ సినిమా తర్వాత వేణు శ్రీరామ్ చేస్తున్న సినిమా ఇదే ఇక ఈ సినిమా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ముహూర్త కార్యక్రమాలు చేస్తారట సినిమా కూడా త్వరగానే పూర్తి చేస్తారని తెలుస్తుంది లాయర్ సాబ్ గా పవన్ కళ్యాణ్ మరోసారి తన ఫ్యాన్స్ ని అలరించడానికి రెడీ అవుతున్నాడు ఈ సినిమాతో పాటుగా పవన్ కళ్యాణ్తో మైత్రి మూవీ మేకర్ సినిమా ఉంటుందని తెలుస్తుంది ఆ సినిమాను క్రిష్ డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది ఇప్పటికే కథ సిద్ధం కాగా త్వరలో పవన్ను కలిసి క్రిష్ డిస్కస్ చేస్తాడని తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి